కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితులు ఎప్పుడు జరిగాయి అంటే అది మీ బిడ్డ పాలనలోనే. చరిత్రలో ఎప్పుడు కూడా కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తా ఉన్న ప్రభుత్వం, సామాజిక న్యాయానికి నిజంగా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం. ప్రతి మాటకు ముందు నా ఎస్సీలంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ, నా పేద వర్గాలు అని అంటూ, ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి, ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి, పేదరికంలో కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయం చూడడం లేదు. పేదవాడికి తోడుగా ఉండాలి అని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎస్సీలను తూలనాడితే ఆ ఎస్సీలు గ్రామాలలో ఎలా బతుకుతారు? అధికారంలో ఉన్న వాళ్ళు బీసీలను తూలనాడితే ఆ బీసీలు గ్రామాలలో ఎలా బతుకుతారు? అధికారంలో ఉన్న వాళ్ళు మైనారిటీలకు ఇచ్చిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ 4% రిజర్వేషన్తో అధికారంలో ఉన్న వాళ్ళు చలగాటమాడితే ఆ మైనారిటీలు ఎక్కడికి పోతారు? అందరికీ కూడా తోడుగా ఉన్నది త్రికర్ణ శుద్ధిగా వారందరికీ కూడా అండగా ఉన్నింది, వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది ఎప్పుడు అని అంటే అది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఏకంగా 231,000 ఉద్యోగాలు, ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలైతే మీ బిడ్డ హయాంలో మరో 231,000 ఉద్యోగాలు యాడ్ అయ్యాయి. ఈరోజు ఆ 231,000 ఉద్యోగాలలో ఈరోజు ఏకంగా 80% నేను నా 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 అని పిలుచుకుంటా ఉన్నా. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఏకంగా 80% ఉద్యోగాలలో కనిపిస్తూ ఉన్నారు అని అంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా అర్థం ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో పేదలందరికీ కూడా చేయి పట్టుకొని నడిపిస్తూ, పేదలందరినీ కూడా తోడుగా నిలబడుతూ, అందులోనూ అక్క చెల్లెమ్మలకు మరీ ముఖ్యంగా అండగా నిలబడుతూ, ఏకంగా అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా. ఇదే ప్రొద్దుటూరే తీసుకోండి, ఇదే ప్రొద్దుటూరు నగరమే తీసుకోండి, ఇదే ప్రొద్దుటూరు నగరంలో ఏకంగా 24,000 ఇళ్ల పట్టాలు వచ్చింది ఎప్పుడు అని అంటే, జరిగింది ఎప్పుడు అని అంటే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఏకంగా అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ళు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఈ ఇల్లు పూర్తవుతే ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో, ఒక్కొక్కరి చేతుల్లో పెట్టే ఆస్తి విలువ ప్రాంతాన్ని బట్టి కనీసం 5 లక్షల నుంచి 20 లక్షల దాకా ప్రతి అక్క చెల్లెమ్మ చేతుల్లోనూ పెట్టినట్టు అవుతుంది. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మలకు ఇంత ప్రాధాన్యత ఇస్తా ఉన్న ప్రభుత్వం ఈ బటన్ నొక్కడం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలను అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయిందెంతో తెలుసా? 190,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకే నేరుగా పోయాయి. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగల. అక్క చెల్లెమ్మలకైతేనేమి, సామాజిక వర్గాలకైతేనేమి, అట్టడుగున ఉన్న సామాజిక వర్గాలైతేనేమి, మొట్టమొదటిసారిగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఈరోజు అక్క చెల్లెమ్మలు కనబడతా ఉన్నారు, ఏఎంసీలలో కనబడతా ఉన్నారు, మున్సిపల్ చైర్మన్లుగా కనబడతా ఉన్నారు,
ఈరోజు కార్పొరేషన్లలో చైర్మన్లుగా కనబడతా ఉన్నారు. ఏకంగా ఏ పదవి చూసుకున్నా కూడా ఏకంగా 50% ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కనపడతా ఉందనంటే చట్టం చేసి మరీ ఇచ్చింది ఎవరు అనంటే అది కేవలం ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఏ అక్క చెల్లెమ్మ అయినా కూడా ఇలా వాళ్ళ బ్యాంకు ఖాతాల్లోకి ఇన్నిన్ని లక్షల రూపాయలు ఎప్పుడైనా పడడం ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఒక అమ్మఒడి, ఎవరైనా పూర్తి ఫీజులు రీఇంబర్స్మెంట్ చేసే ఒక విద్యా దీవెన, వసతి దీవెన, ఓ సున్నా వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, ఇటువంటి పథకాలు ఎప్పుడైనా కూడా మహిళ సాధికారతకు సంబంధించి ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన చరిత్ర ఎప్పుడైనా మీరు